ఇప్పుడు ఈ పిల్లలందరూ కలిసి ఆయన్ని ఆ భీష్మాచార్యుల వారి దగ్గరికి తీసుకెళ్ళారు. భీష్ముడి దగ్గరికి వెళ్ళిన తరువాత వాళ్ళు ఆ భీష్ముడి దగ్గర నిలబడ్డారు. నిలబడితే ఆయన అడిగాడు, ఎవరు నువ్వు, ఎక్కడి నుంచి వచ్చావు? తల నిరిసి నిరియక ఉంది, బక్క చిక్కి ఉన్నాడు, నల్లని రంగుతో ఉంటాడు. అర్జునుడు ఏ రంగో, ద్రౌపదీదేవి ఏ రంగో, ఈయన కూడా అదే రంగు. ద్రోణాచార్యుల వారు నల్లగా ఉన్నాడు. చూడగానే తెలుస్తోంది పుణ్యకర్మాచరణము కలిగిన వాడు అని. ఆ అంతఃశౌచంలో ప్రకాశిస్తోంది మనిషిలో ధనుర్విద్యాచార్యుడు అన్న విషయం స్పష్టంగా అర్థమవుతోంది. ఆయన్ని చూస్తే గొప్ప బలం కలిగినటువంటి వాడు, బ్రాహ్మణ శ్రేష్ఠుడు. అటువంటి ద్రోణుడు ఎదురుగుండా నిలబడ్డాడు. భీష్ముడు అన్నాడు, మీరు ఏ దేశానికి చెందినవారు, ఎందుకు ఇక్కడికి వచ్చారు, మీరు ఎక్కడ ఉండాలనుకుంటున్నారు అని అడిగాడు. మరి అలా వెళ్ళిపోతూ కదూ, ఆ నూతిలో పడిపోయిన బంగారు బంతిని పైకి తీశాడు. కాబట్టి ఏ దేశానికి చెందినవారు, ఎందుకు ఇటుగా వచ్చారు, ఎక్కడికి వెళదామనుకుంటున్నారు? ఎంత గొప్ప ప్రశ్న వేస్తాడో చూడండి భీష్ముడు అడిగితే. పెద్దలు మాట్లాడితే అలా ఉంటాయి ఆ మాటలు. అంటే ద్రోణాచార్యుల వారు భీష్ముడితో మాట్లాడుతూ కొన్ని విశేషాలు చెప్పాడు. నా పేరు ద్రోణుడు, నేను భరద్వాజుని యొక్క కుమారుణ్ణి, అందుకని భారద్వాజుడు అంటారు. నేను ద్రోణ కలశంలోంచి ఆవిర్భవించాను. మా తండ్రి గారు అందుకే నా పేరు ద్రోణ సంబంధంగా ద్రోణాచార్య అని ఉంచారు. నేను విలివిద్యా నైపుణ్యాన్ని పరశురాముడి దగ్గర పొందాను. ఆయన నాకు అస్త్రశస్త్రములను అనుగ్రహించాడు. పురుష విశేష వివేకాపరిచయులకు ధరణిపతుల పాలికి పోవం, పరులందు దుష్ప్రతిగ్రహ భర మెదలో రోసి ధర్మ పథముననున్నన్. నేను ఎన్నడూ కూడా యువతల వారిలో ఉన్నటువంటి గొప్పతనం తెలియకుండా నేను రాజుని అని అహంకారంతో ప్రవర్తించే వాళ్ళు లోకంలో ఉంటారు అన్న ఉద్దేశ్యంతో ఎప్పుడూ ఎవరి దగ్గరికి వెళ్ళిన వాడను కాను. ఎంత పెద్ద మాట చెప్పాడో చూడండి. అంటే ద్రుపదుడు కొట్టిన దెబ్బ ఆయన మనసు మీద అలా నిలబడిపోయింది. రాజులు అహంకారులు, మేము ఈ రాజ్యానికి అంతటికీ పరిపాలకులం, ఇంత కోశాగారం ఉంది, ఇంత బలం ఉంది, ఇంత సైన్యం ఉంది అనుకుంటారు. అటువంటి వాళ్ళు అవతలవాడిలో ఉన్నటువంటి ప్రతిభని గుర్తించలేరు, అవతలవాడిలో ఉన్న సౌశీల్యాన్ని గుర్తించలేరు. అందుకే పురుష విశేష వివేకాపరిచయులకు ధరణిపతుల పాలికి పోవన్, నేను ఎన్నడూ రాజుల దగ్గరికి వెళ్ళిన వాడను కాను. నేను ఎన్నడూ ఏ రాజు దగ్గర నిలబడి నాకు ఇది కావాలని అడగలేదు, ఏ రాజదర్శనం చెయ్యాలని నేను కోరలేదు. ఎంత నిర్మోహమాటంగా చెప్పాడో చూడండి. నీ దర్శనానికి కూడా నీ రాలేదు, నీ దగ్గర ఏదో కోరాలని రాలేదు, ఈ పిల్లలు రమ్మంటే వచ్చారు, అది దాని అర్థం. పరులందు దుష్ప్రతిగ్రహ భరమదలో రోసి, ఏదో అవతల వాళ్ళు ఇస్తారు కదా అని ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర చేయి చాపి ఎన్నడూ ఏది పుచ్చుకో. ఎందుకంటే వాడు సంపాదించింది ఎలా సంపాదించాడో నేను పంచుకోనా అందులో మళ్ళీ భాగం. ఆ సంపాదించిన విధానంలో ఏ పాపం ఉందో నాకెందుకు, అందుకని నేను పుచ్చుకో, నేను వెళ్ళను. అపరిగ్రహం నా వ్రతం, నేను ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి చెయ్యి చాపను, నేను ఎవరి దగ్గర పుచ్చుకోను. ధర్మపథముననున్నన్ ధార్మికమైనటువంటి జీవనాన్ని చేస్తూ బ్రతుకుతున్నవాడు. అయితే భీష్మాచార్య, మీకు ఒక్క విషయం మనవి చెయ్యాలి. నాకు ఒక కొడుకున్నాడు, వాడి పేరు అశ్వత్థామ. ఈ పిల్లలకి పాఠాలు నేర్పిన కృపాచార్యుడి యొక్క చెల్లెలు కృపి నా భార్య. ఆ అశ్వత్థామ చిన్నతనంలో త్రాగటానికి పాలు లేక ఏడుస్తున్నాడు. ఆడుకోవడానికి వెళ్ళాడు. తోటి పిల్లలందరూ పాలు తాగి వస్తే పెదవులకు తెల్లటి శారీ కంటుకుంటుంది కదూ, వీడు కూడా పాలు కావాలని ఏడ్చాడు. పాలు లేవని కాస్త వరిపిండి నీళ్లలో కలిపి తెల్లగా పాలలా ఉంటుందని వాళ్ళమ్మ పట్టింది. కానీ నీకు పాలెక్కడవిరా పిండి నీళ్లు అని బహుశా పిల్లలు హాస్యం చేసి ఉంటారు. నా కొడుకు ఏడ్చాడు. మా దరిద్రం అటువంటిది. పూజామందిరం యొక్క తలుపులకి గంటలు ఉంటాయి, అది కొద్దిగా చప్పుడు చేస్తూ తలుపు తీస్తారు, ఎందుకంటే పడుకుని ఉన్నారు అన్న భావన చేత. సుప్రభాతాన్ని స్వామి నిద్ర లేస్తాడు అన్న భావనతో చదువుతారు. నిజంగా ఆయన నిద్రపోతే లోకములను కాపాడగలిగిన వాడు ఎవరు ఉంటాడు? అంటే భావన సౌకుమార్యం, ఇది విగ్రహం కాదు, ఇది సర్వేశ్వరుడు. అందుకే కన్నీళ్లతో ఆయనకి కష్టాలు చెప్పుకుంటారు, కన్నీళ్లతో ఉద్ధరించమని వేడుకుంటారు, ఆయనతో మాట్లాడుకుంటారు. అలా అది విగ్రహం కాదు, పరమేశ్వరుడే అని నమ్మి ఎవడు ప్రవర్తిస్తాడో
వాడికి పరమేశ్వరుడే వాడు ఉన్నాడు ఇంట్లో అన్న భావన ఉంటే అది నిజంగా భక్తి భావన ఉత్తమమైన నాడు అది విగ్రహము కాదు ఈశ్వరుడు అన్న భావన పొందిన నాడు అది విగ్రహముగాను ఈశ్వరుడే పరమేశ్వరుడు కావచ్చు గురువు కావచ్చు అందుకు కదా గురువు లేని వాళ్ళు ఆదిశంకర భగవత్పాదుల యొక్క మూర్తిని పెట్టుకొని గురువుగా స్వీకరించి అనుష్ఠానం చేయవచ్చు అని సిద్ధాంతం అయినప్పుడు గురువుగారి మూర్తి అయినా అంతే అక్కడ పెట్టి గురువుగారే గురువుగారు ఉన్నారు ఇక్కడ మా ఇంట్లో గురువుగారు కూర్చుని ఉంటారు ఇప్పుడు అన్నవాడికి గురువుగారు అక్కడే ఉంటారు అందులో సందేహం లేదు దానికి ఏకలవ్యుడే ఉదాహరణ ఆయనకి ఏం తెలియదు ఆయనకి చిత్తశుద్ధి ఉంది పరిపూర్ణమైన మనస్సు ఉంది ఆయన నమ్మాడు ఇదే గురువుగారు అని నమ్మాడు అంతవరకు ఆయన ఎంత గొప్పవాడు అది మామూలుగా వచ్చేటటువంటి సాధనా బలమా మహానుభావుడు ఎంత గొప్ప భావన ఆయన ఎందు అంకురించిందో అనితర సాధ్యమైన విషయాన్ని సాధించాడు ఇది విగ్రహం కాదు ఇది గురువే అని మట్టి బొమ్మని పెట్టి ప్రదక్షిణం చేసి నమస్కారం చేసి ద్రోణాచార్యుల వారు నాకు విద్యను అభ్యాసం చేయిస్తున్నాడు అన్న భావన చేత మొదలుపెట్టాడు సమస్త విద్యా రహస్యములు కరతలామలకమై అంటే అన్యథా ద్రోణుడి రూపంలో ఈశ్వరుడే అనుగ్రహించాడు ఆయన యొక్క సాధన బలానికి ఆయనకున్న నమ్మకానికి విగ్రహారాధన ఆయన ఎందు ఫలించినది అంటే సనాతన ధర్మమునందు అత్యంత ప్రధాన సిద్ధాంతమైన విగ్రహారాధనము ఎంత బలీయమైనదో ఈ సంఘటన నిరూపణం చేస్తుంది కాబట్టి అస్త్రవిద్యాల రహస్యంబు లబ్ధి పడసే సమస్తమైనటువంటి అస్త్రవిద్యా రహస్యములను తెలుసుకున్నాడు ఇప్పుడు ఈ 105 మంది వెళ్ళి నిలబడ్డారు కదూ నిలబడి ఎవరు నువ్వు అని చూస్తున్నారు ఆయన వీళ్ళకి ఎలా కనబడ్డాడు అంటే తేజిత బాణహస్తుడు దృఢదీర్ఘ మలీనమస కృష్ణదేహు కృష్ణాజిన వస్త్రు అస్త్ర విషయాస్త విషాదు నిషాదు చూచి ఆ రాజకుమారులందరూ పరస్పర వక్త్ర విలోకన క్రియావ్యజమునన్ తదీక్షణ నివారితులై రతి మత్సరంబునన్ ఎంత గొప్పగా వర్ణించారు నిజంగా ఏకలవ్యుడు ఉన్నటువంటి స్థితిని వర్ణించారు తేజిత బాణహస్తు ఆయన ధనస్సుకి సంధించినటువంటి బాణం అత్యంత పదునైనటువంటి బాణాన్ని సంధించి పట్టుకుని ఉన్నాడు లక్ష్యాన్ని ఇదేనో పెట్టుకున్నాడు దాన్ని కొట్టాలి దృఢ దీర్ఘ మలీమస కృష్ణదేహు చాలా దృఢమైనటువంటి శరీరం పొడవైనటువంటి శరీరం ముళ్ళంతా మట్టి పట్టి ఉంది అటువంటి వాడు కృష్ణాజిన వస్త్రు జింక చర్మాన్ని కట్టుకున్నాడు అస్త్ర విషయాస్త విషాదు నాకు విలువిద్య రాదే నాకు అస్త్రముల గురించి తెలియదే అన్న బెంగ పోయినవాడు అంటే ఆ విద్యలో పరిపూర్ణతని చేరుకున్నవాడు నిషాదు చూచి ఎరుకుల వాణ్ణి చూసి ఆ రాజకుమారులందరూ ఆ వచ్చినటువంటి రాజకుమారులందరూ కూడా పరస్పర వక్త్ర విలోకన క్రియావ్యాజమునం తదీక్షణ నివారితులై రతి మత్సరంబునన్ ఆయన ముఖం యొక్క తేజస్సు వంక చూడలేక ఇంత అస్త్రవిద్యా పారంగతుడా అని మాత్సర్యంతో ఆయన పట్ల అసూయాభావనతో వీళ్ళు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుని అక్కడి నుంచి ఆయన పట్ల భేదభావం అంకురించగా నిజంగా చెప్పాలంటే మనసులో ఒక రకమైనటువంటి అసూయతో కూడిన వ్యగ్రతతో చూసి నిలబడి ఉన్నారు అప్పుడు ఆ ఏకలవ్యుడు జవాబు చెప్పాడు వినుడు ఏ హిరణ్యధన్యుండను వనచరనాథు కొడుక ఆచార్యుడు ద్రోణునకు శిష్యుడా ఎందును అనవజ్యుడా ఏకలవ్యుడునవాడమహిన్ మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి ఈ పద్యంలో మాటలు ఇవే పెద్ద మలుపు తిప్పే ఏకలవ్యుడి యొక్క వృత్తాంతాన్నంతటినీ కూడా ఆయన చెప్పినటువంటి జవాబు ఏది ఉందో అది అత్యంత ప్రధానమైంది ఈ ఆఖ్యానానికి అంతటికి వినుడు మీరు బాగా వినండి నేనెవరో చెప్తున్నాను హిరణ్యధన్వుండను వనచరనాథు కొడుక హిరణ్యధన్వుడు అనబడేటటువంటి ఇరుకుల రాజు ఒక ఆయన ఉన్నాడు ఇక్కడ ఆ రాజు యొక్క కుమారుణ్ణి నేను ఆచార్యుడు ద్రోణునకు శిష్యుగా నేను ద్రోణాచార్యుల వారి యొక్క శిష్యుణ్ణి ఆ మాట చెప్పాడు కదూ గురుభావన పొందాడు
మట్టి తో విగ్రహం చేశాడు నాకు పాఠం చెప్పిన వాడు మాత్రం ద్రోణుడు కాడు అని అనలేదు నాకు పాఠం ద్రోణుడే చెప్పాడు అంటున్నాడు నాకు ద్రోణుడు పాఠం చెప్పలేదు ఆయన అంగీకరించలేదు నన్న శిష్యుడిగా నేను ఆయన బొమ్మ పెట్టుకున్నాను నా గురుభక్తికి ఈశ్వరుడు బహుశః అనుగ్రహించాడు అని అని ఉండి ఉంటే ఈ కథ ఇంకొకలా ఉండేది ఆయన పాపం అలా అల్ల ఆయన పరమ సత్యవాది ఉన్నది ఉన్నట్లు మాట్లాడాడు ఆయనలో కించిత్ దోషం లేదు ఆయన అంగీకరించాడు ఏమని అంగీకరించాడు ఆచార్యుడు ద్రోణు నాకు శిష్యుడా నేను ద్రోణాచార్యుల వారి యొక్క శిష్యుణ్ణి ఎందును అనవజ్జుడా నా ఎందు ఏమీ దోషం లేదు ఏకలవ్యుడన వాడ మహిన్ నాకు ఈ భూమిలో ఏకలవ్యుడు అని పేరు అని చెప్పాడు ఇది విన్నారు తెలిసిపోయిందిగా చాలా గొప్ప విలు విద్యా నైపుణ్యం ఉన్నవాడని వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు ఏదో వేట ఆడారు అయిపోయింది అందరూ ద్రోణాచార్యుల వారిని కలిశారు అర్జునుడు మాత్రం ఏకాంతంగా ద్రోణాచార్యుల వారి దగ్గరికి వెళ్ళాడు ఒక రోజున ఎందుకని అర్జునుని యొక్క గుణగణములు చూసినటువంటి ద్రోణాచార్యుల వారు సంప్రీతి చెంది అర్జునుడు అడగకుండా వరం ఇచ్చాడు ఏమని వరం ఇచ్చాడు నిన్ను ఈ లోకంలో ఏ ధనుర్ధరుడికన్నా కూడా అధికుణ్ణి చేస్తాను నీకన్నా అధికుడు ఉండడు అని మాట ఇచ్చాడు ఎందువల్ల మాట ఇచ్చాడు అంత గొప్ప విద్య తనయందే ఉన్నది అన్న నమ్మకంతో ఇచ్చాడు ఇప్పుడు ఏమైంది తనకన్నా అధికుడు ఏకలవ్యుడు అన్న విషయం సుస్పష్టంగా తెలిసిపోయింది అంతేనా కాదు ఆ ఏకలవ్యుడు ద్రోణుడికన్నా అధికుడు అన్న విషయం అర్థమైంది ఇప్పుడు ఎవరి మాట పోయింది ద్రోణుడి మాట పోయింది కదా ద్రోణుడు అర్జునుడికి మాట ఇచ్చాడా లేదా ఆ మాట పోయిందా లేదా ఏ కారణానికైతేనే పోయింది కదా అందుకని ఏకాంతంలో కలిశాడు గురువు యందు భక్తితో అది పది మందిలో అడిగే విషయం కాదు అందుకని గురువుగారి దగ్గర ఒక రోజున ఏకాంతంలో కూర్చుని అర్జునుడు అన్నాడు విలువిద్య నురుల నీకు అగ్గలము లేకుండా నిన్ గరపుదునని మున్ పలికి తిరి నాక కాదు ఈ త్రిలోకములకు అధిగుచూచితిమి ఒక ఇరుకను గురుగారు విలువిద్యలో నాకన్నా అధికుడు మూడు లోకములలో లేకుండా చేస్తాను అని మీరు నాకు మాట ఇచ్చారు కానీ నాకు కాదు గురుగారు నాకన్నా అధికుడైన వాడు కాదు ఈ మూడు లోకములలో అతనికన్నా అధికుడైన వాడు లేడు పెద్ద సంకటం ఎవరికి వచ్చిందంటే ద్రోణాచార్యుల వారికి వచ్చింది ఎందుకని పక్కన అర్జునుడు నించుని ఉన్నాడు మీ శిష్యుణ్ణే మీ శిష్యుణ్ణే మీ శిష్యుణ్ణే అంటున్నాడు ఏకలవ్యుడు నేను నేర్పలేదురా అనడానికి మీ విగ్రహం ద్వారా కాదు మీ ద్వారానే నేను మీ విగ్రహం అన్ను మీరే అంటాను మీ ద్వారానే నేర్చుకున్నాను విద్య అంటున్నాడు అంటే తానేనా నేర్పింది ఇప్పుడు తానే నేర్పితే తాను సత్యభ్రష్టుడు అయిపోయాడుగా ఆడిన మాట తప్పినట్టు అయిందిగా అర్జునుడికన్నా ఎక్కువ విద్య ఏకలవ్యుడికి ఇచ్చేసినట్లు అయిపోయిందిగా తాను మళ్ళీ సత్యమనందు నిలవాలంటే ఏం చేయాలి అర్జునుడికన్నా ఏకలవ్యుడిని తగ్గించేయాలి తాను అన్నమాటకి తాను నిలబడాలి ఆయన ఎంత సత్యానికి కట్టుబడి నిలబడిపోయాడో ఇప్పుడు ద్రోణుడు కూడా అంత సత్యానికి కట్టుబడి నిలబడిపోవాలి నిలబడిపోవాలంటే ఎవరు పెంచాడని ఏకలవ్యుడే చెప్తున్నాడో వాడే తగ్గించేయాలి కూడా ఎందుకంటే తన మాట కోసం తగ్గించాలి కాబట్టి ఆయన అన్నాడు నిమ్మిని నీ దక్షిణ హస్తమ్మున పెనుగ్రేలు దునిమి దక్షిణ ఇమ్ము ఇష్టం మిది నా కనవుడు వినయమ్మున వాడిచ్చదాని నాచార్యునకు ఆయన అన్నాడు అయితే నీ కుడి చేతి బొటన వేలుందే అది నాకు గురుదక్షిణగా ఇయ్యి అలా ఇస్తే ఇష్టం మిది నా కనవుడు నాకది ఇష్టం అంటే వినయమ్మున వాడిచ్చదాని నాచార్యునకు ఏకలవ్యుని యొక్క మనస్సులో కించితన్యభావన కలగలేదు ఏమిరా ఇలాంటిది అడుగుతున్నాడు ఇంత విద్య నేర్చుకున్న కుడి చేతి బొటన వేలు పోతే ఇంకా బాణప్రయోగం ఏం చేస్తాడు ఇంకా చేయగలడా ఇంకా ఆ వేగం ఉంటుందా ఆ లక్ష్యశుద్ధి ఉంటుందా ఉత్తర క్షణంలో అర్జునుడు మళ్ళీ పెరిగిపోయాడా లేదా లోకోత్తర వీరుడు అర్జునుడు అయ్యాడు ఏకలవ్యుడు తగ్గిపోయాడు ఇంత సాధన ఇంత గొప్పతనం మూడు లోకములలో ఆయనను మించిన వీరుడు లేడు అటువంటి వాడు అర్జునుడి కన్నా తగ్గిపోతున్నాడు అప్పుడు ఇచ్చేటప్పుడు కనీసం మనసులో ఖేదం ఉండాలా ఎక్కడో చిన్న దుఃఖం రావాలి కదా మనిషి అన్న తర్వాత అది లేదు సరికదా పరమ వినయంతో గురువుగారు అడిగింది ఇవ్వడం కన్నా నాకు అదృష్టం ఏముంది నిజంగా ఆయన అడిగుంటే ఈటతో పొడుచుకుని శరీరం వదిలేద్దరు ఆయన ఏమి అడిగారు వేలి
చేతి బొటన వేలు అడిగారు అని ఉత్తర క్షణంలో బొటన వేలు ఖండించి ఆయనకి ఇచ్చేశాడు. స్పష్టంగా ద్రోణాచార్యుల వారు కుడి చేతి బొటన వేలు ఏని అడిగారు అంటే అందులో దాని అర్థం ఒకటే, ఏకలవ్యుని యొక్క శక్తి తగ్గించేయాలి. అవునా కాదా? ఏకలవ్యుని యొక్క శక్తి తగ్గించేశారు అంటే కాపక్ష్యంతో తగ్గించడానికి నిజంగా ఏకలవ్యుడి లాంటి శిష్యుణ్ణి చూసుకుని ఆయన పొంగిపోయి ఉంటాడు తప్ప ఆయన అన్యభావన పొంది ఏకలవ్యుడి మీద కక్ష పెట్టుకోవడానికి ఏ కారణం ఉంది? ఆయన కాదు అంటే విగ్రహం పెట్టుకుని నేర్చుకున్నాడు. తనని చంపడానికి పుట్టినవాడికే పాఠం చెప్పినవాడు, సూతుడికి విద్యనంతా నేర్పి బ్రహ్మాస్త్రం చెప్పినవాడు, నియమాలకి కట్టుబడినవాడు, తన కొడుకు కన్నా అర్జునుడికి ఎక్కువ పాఠం చెప్పిన వాడికి ఏకలవ్యుడి మీద అన్యభావన ఉంటుందా? ఉండదు. కానీ ఆయన సత్యమునకు కట్టుబడవలసి వచ్చింది. తానన్న మాట ఏదో ఆ మాటకి తాను బంధీకృతుడు కావాలి, తాను నిలబెట్టుకోవాలి, లేకపోతే సత్యభ్రష్టుడైపోతాడు. ఒకసారి అర్జునుడి దగ్గరే తాను అన్నమాట నిలబడలేక వెనక్కి వచ్చాడు అనుకోండి, ఇక గురుపదవి ఎందు ఎలా కూర్చుంటాడు? ఇక ఏ ముఖం పెట్టుకుని పిల్లలకి పాఠం చెప్తాడు? తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన బొటన వేలు పుచ్చేసుకున్నాడు. పుచ్చేసుకోగానే ఎవరు సంతోషించారు, ద్రోణుడా అర్జునుడా? ద్రోణుడు సంతోషించాడన్నారు అనుకోండి, అది నిజానికి కించిత్ బాధాకరమైన విషయం అవుతుంది. ఆయన సత్యమునకు నిలబడ్డాడు. అంతవరకు మాత్సర్యం కానీ తనకన్నా విద్యలో అధికుడైపోయాడనేటటువంటి బెంగ కానీ ఎవరికైనా ఉంటే అర్జునుడికి ఒక్కడికే ఉంది. అందుకే ఏకాంతంలో కలిశాడు గురువుగారిని. అందుకే దక్షిణాంగుష్టమిచ్చిన దాన చేసి బాణ సంధాన లాఘవ భంగమైన ఎరుగు విలువిద్య కలిమిహీనుడయ్యే పార్థునకును మనోరుజ పాశానంత. ఎప్పుడైతే తన యొక్క బొటన వేలు ఇచ్చేశాడో బాణ సంధాన లాఘవాన్ని పోగొట్టుకున్నాడు. బాణప్రయోగం చేయడంలో ఆ లాఘవం పోయింది, పూర్వంలో లేదు ఇప్పుడు. దాని వలన ఆ ఏకలవ్యుని యొక్క విలువిద్యకి అంతరాయం ఏర్పడింది, ఆయన ఐశ్వర్యం తగ్గిపోయింది. అర్జునుడి కన్నా బాగా ఇప్పుడు బాణప్రయోగం చెయ్యలేడు. పార్థునకును మనోరుజ పాశానంత, అర్జునుడికి మనసులో ఉన్నటువంటి దుఃఖం పోయింది. అంటే నిజానికి అక్కడ సంతోషించిన వాడు ఎవరంటే అర్జునుడు. ద్రోణాచార్యుల వారు తానిచ్చిన మాటకి తాను నిలబడి అర్జునుడిని లోకోత్తర వీరుడిగా నిలబెట్టాడు. తరువాతి కాలంలో ఈ పిల్లలందరికీ కూడా విద్యాభ్యాసం చేయిస్తున్నాడు. చేయిస్తూ బాగా నైపుణ్యంతో గురితో నిలబడగలిగిన వారెవరు అన్న విషయాన్ని పరిశీలనం చేయడం కోసం ఒక రోజున భాసము అంటే నీటి కోడి అంటారు, నీటి కోడి లాంటి పక్షి, దాన్ని ఒక దాన్ని తయారు చేయించి ఒక చెట్టు యొక్క పై కొమ్మ మీద నిజంగా పక్షి కూర్చున్నట్లుగానే పెట్టాడు. పెట్టి ద్రోణుడు ఒక్కొక్కరిని పిలిచి గురి చూసి దాన్ని కంఠానికి తగిలేటట్టుగా బాణాన్ని విడిచిపెట్టమన్నాడు. ముందు ధర్మరాజు గారిని పిలిచాడు. గురిపెట్టు. గురిపెట్టాను. పక్షి కంఠం కనబడుతోందా? కనబడుతోంది. నేను కనబడుతున్నానా? కనబడుతున్నారు. నీ అన్నదమ్ములు కనబడుతున్నారా? నా తమ్ముళ్ళందరూ కనబడుతున్నారు. చెట్టు కనబడుతోందా? కనబడుతోంది. చెయ్, నీకు గురి లేదు, పో. అలా అందరినీ పిలిచాడు. ఇంకా ప్రపంచంలో ఇతర దేశాల నుంచి విరి విద్య నేర్చుకోవడానికి వచ్చిన వాళ్ళు ఉన్నారు, అందరినీ అడిగాడు. ఇదే జవాబు చెప్పారా? మీరు కనబడుతున్నారు, చెట్టు కనబడుతోంది, పో అవతల పో. అర్జునుడిని పిలిచాడు, గురిపెట్టన్నాడు. గురిపెట్టాడు. చెట్టు కనబడుతోందా? లేదు. నేను కనబడుతున్నానా? లేదు. నీ అన్న తమ్ములు కనపడుతున్నారా? లేదు. మరి ఏం కనపడుతోంది? పక్షి కంఠం ఒక్కటే కనపడుతోంది. బాణం విడిచిపెట్టన్నాడు, కంఠం తెగిపోయింది. లక్ష్యశుద్ధి అంటే అది. దేనిని గురి పెట్టావో అది తప్ప అన్యం ఇంకా మనసులోకి రావడానికి వీల్లేదు. అది ఆకర్షించగలిగినది కావచ్చు, భయపెట్టేది కావచ్చు, రెండిటిలో ఏదైనా సరే లొంగకుండా తాను దేని మీద బయలుదేరాడో దాని మీద దృష్టి నిలబెట్టగలగాలి. అలా ఎవరు నిలబెట్టగలడో వాడే గొప్ప విద్యార్థి, వాడే వృద్ధిలోకి వస్తాడు. ద్రుపదుడి శౌర్యం ఏమిటో తెలిసిపోతే తాను ఎంత యుద్ధం చేయాలో సిద్ధపడిపోతాడు. ద్రుపదుడి యుద్ధం చూసి తాను తెలుసుకోవాలి, ఇంత బాగా యుద్ధం చేస్తున్నాడు, మనం ఇలా యుద్ధం చేయాలని. ద్రుపదుడు వేసిన అస్త్రాలు చూడాలి, చూసి తాను అస్త్రాలు ప్రయోగించాలి. తప్ప చటుక్కునే బ్రహ్మాస్త్రం వేసేస్తే నిగ్రహశక్తి ఉన్నవాడు శిష్యుడు అనడానికి అవకాశం ఎక్కడుంది? తన శిష్యుడిని పరిశీలించాలి.
తన యొక్క శత్రువుని పట్టుకోవాలి. అవమానం చేసినవండి రెండు ప్రయోజనములను ఏకకాలంలో సాధించాలి. అంటే గురువుగా ద్రోణుడు ఎప్పుడూ శిష్యుడిని పరీక్షిస్తూనే ఉంటాడు. ఎంతవరకు రాటు తెలియాడన్నది చూస్తాడు. ఏమీ చెప్పను. నువ్వు ఆలోచించుకో, నువ్వు రచించే వ్యూహం, నువ్వు బాగా వ్యూహం రచిస్తున్నావు అనుకో, అవతల వ్యూహాన్ని పట్టుకున్నావు అనుకో, చక్కగా భేదిస్తున్నావు అనుకో, విడుతున్నావు అనుకో, పొంగిపోతా. తప్పు చేసావు అనుకో, చెప్పక ఎలాగో తప్పు. అప్పుడు మాట్లాడతావు, ఇప్పుడు ఎందుకు మాట్లాడతావు, ఎందుకు మాట్లాడాలి ఇప్పుడు? అంటే అడిగాడు కదా అని అన్నీ చెప్పవలసిన అవసరం లేదు. కొన్ని కొన్ని చోట్ల చెప్పకుండా ఉండడం గురువు చాతుర్యం. అప్పుడు శిష్యుని యొక్క శక్తి ఏపాటిదో వెలికొస్తుంది. అప్పుడు శిష్యుడి యొక్క చాతుర్యం తెలుస్తుంది. తను చెప్పింది ఎంత జ్ఞాపకం పెట్టుకుంటున్నాడో తెలుస్తుంది. అందుకే మౌనంగా ఉన్నాడు. వెళ్ళిన దుర్యోధనాదులు ఎప్పుడూ చులకన భావనే అవతలవాడంటే ఆ ద్రుపదుణ్ణి పట్టుకోవడం ఎంతసేపు అనుకున్నారు. వెళ్ళి ఒక్కసారి హఠాత్తుగా ఆయన నిలబడ్డారు. ఆయన సామాన్యుడా, ఆయన ఆయన సోదరుడు కలిసి వీళ్ళందరినీ తుత్తు నీళ్ళ కింద కొట్టేశారు. ఎక్కడ చచ్చిపోతామోనని భయపడి దుర్యోధన దుశ్శాసనాదులందరూ కూడా వెనక్కి పరిగెత్తుకొచ్చి పాండవుల దగ్గరికి వెళ్ళారు. ఎందుకు ఇప్పుడు పాండవులు రక్షించారు? ముందు పరిగెత్తిన వాళ్ళ పరిస్థితి ఏమైంది? తమ అదును తాను తెలుసుకోలేక వెళ్ళిపోతే అలాగే ఉంటుంది. ఆలోచన లేకుండా కార్యమునందు దూకవద్దు. ఒక కార్యాన్ని చేసేటప్పుడు బాగా ఆలోచన చెయ్యి, బాగా వ్యూహం రచన చెయ్యి, తక్కువ మాట్లాడు. ఆ పరిస్థితిని బట్టి, వ్యగ్రతని బట్టి, సందర్భాన్ని బట్టి ఎంత తక్కువ మాట్లాడి, ఎంత తక్కువ మందితో మాట్లాడవలసి వస్తే అంత తక్కువ మందితో మాట్లాడి, అంత శక్తివంతమైన వ్యూహరచన చేసి భేదించాలి. అప్ప అదే పనిగా మాట్లాడినా, అదే పనిగా ఆలోచన లేకుండా వెళ్ళి మీద పడిపోయినా ప్రమాదం వస్తుంది. అందుకే ద్రోణుడు వెనకున్నాడు. ముందెళ్ళిన దుర్యోధనాదులు వెనక్కి తిరిగి వచ్చి పాండవుల వెనక చేరారు. ఇప్పుడు అర్జునుడు ధర్మరాజు దగ్గరికి, ద్రోణాచార్యుల వారి దగ్గరికి వెళ్ళి ముందు నమస్కారం చేశాడు. అది ఆశీర్వచన బలం ఏమిటో అక్కడ మొదలుపెట్టాడు అర్జునుడు. ఇది విరాట పర్వం వరకు కాదు, చివరి వరకు అంతే. ఆ వినయమే ద్రోణాచార్యుల వారు ఆఖరికి ధర్మరాజుకి తాను ఎలా చచ్చిపోతాడో కూడా చెప్పేవలసి వచ్చింది. వినయం అంత గొప్ప శక్తి కలిగింది. అందుకే ధర్మజుడికి నమస్కారం చేశాడు, ద్రోణుడికి నమస్కారం చేశాడు. వాళ్ళు తెగబడిపోయారు. నమస్కారం చేసి ఆశీర్వచనాన్ని అపేక్షించాడు. అపేక్షించి అన్నాడు, గురువుగారు శ్రమపడి రావడం ఏమిటి? గురువుగారు శ్రమపడి యుద్ధం చేస్తే ఇంక గురుదక్షిణ ఏమిటి? అన్నయ్య, నువ్వు ఇక్కడే ఉండు, గురువుగారి పక్కన ఉండు. గురువుగారు గొప్పవారు, మళ్ళీ మాకు అగ్రజుడివి, తండ్రి లాంటి వాడివి, నువ్వు గొప్పవాడి, నిన్ను మేము సంతోషపెట్టాలి. అందుకని మీరిద్దరు ఇక్కడ ఉండండి, మేము వెళ్ళి యుద్ధం చేస్తాం, నేను భీముడు వెడతాం. అర్జునుడు రథం ఎక్కాడు. రథచక్రాలకి రెండిటికీ కూడా రక్షకులుగా నకుల సహదేవుల్ని పెట్టుకున్నాడు. అది గురువుగారు గురే నేను నేర్పినవి ఎంత బాగా అమలు చేస్తున్నాడు రా అన్న రోజున ఎంత పొంగిపోతాడా గురువు. నిజంగా నకుల సహదేవుల్ని చక్రరక్షకులుగా ఉంచాడు. భీముడితో కలిసి యుద్ధానికి బయలుదేరాడు. సరే, భీమార్జునులు వెళ్ళారు. ద్రౌపదుడి యొక్క సైన్యాన్నంతటినీ కూడా చిత్తు చిత్తు కింద ఓడిస్తున్నారు. గొప్ప యుద్ధం జరుగుతోంది. ద్రౌపదుడే వచ్చి అర్జునుడితో యుద్ధం చేస్తున్నాడు. ఒక స్థితిలో అర్జునుడు పట్టుకున్నటువంటి ధనస్సుని ద్రౌపదుడు వాడి బాణం చేత విరగ్గొట్టేశాడు. విరగ్గొట్టి పెద్దగా నవ్వుతూ ఆహాహాహా అని అరిచాడు. అరవగానే అర్జునుడు ఒక్కసారి రథం మించి దూకి కత్తి పట్టుకుని మెరుపు మెరిసినంతలో, కను రెప్ప మూసి తెరిచేటంతలో ఎగిరి ద్రుపదుడు ఉన్నటువంటి రథం మీదకి వెళ్ళి ద్రుపదుణ్ణి పట్టుకున్నాడు. ద్రుపదుణ్ణి ఎప్పుడైతే పట్టుకున్నాడో అయిపోయిందిగా. అదే జరిగితే ఇంకా తరువాత పరిస్థితులు ఎలా ఉంటాయన్నది ముందే భయం ఉందిగా. రాజే దొరికిపోయాడు. సైన్యం కాకావికలై చల్లా చెదరైపోయింది. వెంటనే తన రథానికి ఇరుసుకి కట్టేశాడు. కట్టేసి గురువుగారి దగ్గరికి తీసుకొచ్చాడు. తీసుకొచ్చి, హే భగవన్, గురువుగారు ద్రుపదుణ్ణి బంధించి తీసుకురమ్మన్నారు, ఇదిగో గురుదక్షిణ. ఇదే మామూలు గురుదక్షిణ? ఏదో తాంబూలంలో 116 పెట్టడమా, పంచల్సా పెట్టడమా? ద్రుపదుణ్ణి బంధించి తీసుకురావడం. బంధించి తీసుకొచ్చి గురువుగారి ముందు నిలబెట్టాడు. ఇప్పుడు ద్రోణాచార్యుల వారి ఆనందం ఎంత గొప్పగా ఉంటుంది. దేనికి ఎక్కువ ఆనందం ద్రోణాచార్యుల వారికి? ద్రుపదుణ్ణి ఓడించేస్తే, ద్రుపదుణ్ణి చంపేసి రాజ్యం పుచ్చుకుంటాడా ద్రోణాచార్యుల వారు? ఆయన పుచ్చుకోడు. మరి దేనికి ఆనందం?
ఎవడు నన్ను ధిక్కరించాడో వాడు దీనుడై నా ముందు నిలబడ్డాడు. మొదటి ఆనందం. రెండు, ఇది నా శిష్యుడు సాధించి గురుదక్షిణగా తీసుకొచ్చాడు. అటువంటి శిష్యుణ్ణి తయారు చేసుకున్నాడు. తన కొడుకుని చూసుకుని తాను మురిసిపోయిన కన్నా తాను తయారు చేసుకున్న శిష్యుడు, అతని వినయం, అతని భక్తి, అతని పరాక్రమం, శౌర్యం, వీర్యం, తేజస్సు ఇవి చూసుకున్న గురువు ఎంత మురిసిపోయి ఉంటాడు. కాబట్టి ఇప్పుడు ద్రుపదుణ్ణి చూశాడు. చూసి ఆయన ఆ ద్రుపదుణ్ణి ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. ప్రక్షీణ దర్పు ద్రుపదు రథాక్షముతో కట్టి తీర్చి అర్జునుడు క్రియాదక్షుండై గురునకు గురుదక్షిణగా నిచ్చి చేసే తత్సమ్మదము. పరమానందం పొందినటువంటి ద్రోణాచార్యుల వారు అర్జునుడి వంక తిరిగి ముందు అభినందించాల. ఎప్పుడూ ఆశీర్వచనం ఉంటుంది. శిష్యుడు గురుదక్షిణ ఇంత గొప్పది చెల్లించాక ఉండకపోవడం ఏమిటి? తత్సమ్మదము అన్న చోటే తెలిసిపోతోంది. అంత సంతోషంతో అర్జునుడి వంక చూశాడు. గురే, ఎంత గొప్ప గురుదక్షిణ ఇచ్చావురా అని. అదే అర్జునుడికి ఆశీర్వచనం. ఇక ద్రుపదుడి వంక తిరిగాడు. తిరిగి ఆయనతో ఒక మాట అంటున్నాడు. వీరెవ్వరయ్యా? ఆ ఒక్క మాట చాలదండి. వీరెవ్వరయ్యా? ద్రుపద మహారాజులే. ఇట్లు కృపణులు ఈ పట్టుబడను వీరికి వలసనే. ఆహాహా, మహారాజ్యమధాంధకారమది వసెనుకో. ఒక్క నాలుగు మాటలు వాడాడు చాలు. వీరెవ్వరయ్యా? ఎవరిని పట్టి తెమ్మన్నాడో వాడు ద్రుపదుడు తెలీదా? స్నేహితుడు కట్టి తీసుకొచ్చాడు, ఎదురుగుండా నించోపెట్టాడు. ఇప్పుడు ద్రుపదుడి బతుకు ఎవరి మీద ఆధారపడింది? ద్రోణుడి మీద ఆధారపడింది. అంతకుముందు ఏమన్నాడు? నేను రాజ్యం ఉన్నవాణ్ణి, నువ్వు పేద బ్రాహ్మణుడివి, మన ఇద్దరికీ ఎలా పసుగుతుంది? స్నేహమేమిటి? సమాన స్వభావం ఉన్నవాళ్ళైతే స్నేహం, కానీ సమాన స్వభావం లేని వాళ్ళకి, రాజ్యం ఉన్నవాడికి రాజ్యం లేనివాడికి స్నేహమేమిటి? పేద బ్రాహ్మణుడివి పో అవతలకన్నాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.